ఈ రోజు మరి మనం దాస్కా ధమ్కి దగ్గరికి వచ్చేద్దాం. విశ్వక్ మాట్లాడినట్టు మైక్లో మాత్రం నేను ఎప్పటికీ మాట్లాడలేనండి. మనోడకుండే కాన్ఫిడెన్స్ అసలు ఇంపాసిబుల్. అంటే ఇంకా ఎనర్జీ బాల్ తను. మామూలుగా మేము కూర్చొని నేనే బాగా వాగుతాను, నాకంటే ఎక్కువ వాగుతాడు తను. అంటే నేను కూడా సైలెంట్ అయిపోయి విశ్వక్ మాటలు వినే స్టేజ్కి నన్ను తీసుకెళ్ళిపోయాడంటే ఇమాజిన్ చేయండి మీరు. ఎప్పటి నుంచో బాకీ, ఇది బాకీ కాదు, ఇది ఓ రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. ఫస్ట్ టైం తన్ని నాకు బాగా ఇష్టమైన చిత్రాలు చాలా తక్కువ ఉంటాయి. నేను కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయినా, కొంచెం టెన్షన్లకు వెళ్ళిపోయినా చాలా తక్కువ చిత్రాలు చూస్తాను. అందులో ఈ నగరానికి ఏమైంది చిత్రం చాలా ఇంపార్టెంట్. ఆ చిత్రంలో విశ్వక్ అండ్ అభినవ్, రైట్? ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోవచ్చు, ముఖ్యంగా విశ్వక్ని. అంటే ఒక నటుడిగా కామెడీ చేయకుండా కామెడీ పండించాడు తను. ఎంత కామెడీ ఆ చిత్రంలో పండిస్తాడో అంతే బాధని కూడా లోపల దిగమింగుకొని ఉంటాడు. ఒక ఫస్ట్ టైమర్గా అంత ఎక్స్ప్రెషన్ని, అంత ఇమోషన్ని కన్వే చేయడం ఒక యాక్టర్గా చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ తనకి ఎక్కడి నుంచి వచ్చిందో, మరి స్వతహాగా మరి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందో, తను చూసినటువంటి ప్రపంచం సమాజంలో నుంచి వచ్చిందో నాకు తెలీదు, కానీ అది చాలా మంచే చేసింది తనకి. ఆ చిత్రం తర్వాత ఫలక్నుమా దాస్ చూశాను, తనే దర్శకత్వం వహించాడు దానికి. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడో యాక్టర్గా, అంతే కాన్ఫిడెంట్గా డైరెక్టర్గా కూడా ఆ చిత్రాన్ని చేశాడు తను. దాని తర్వాత ఇంకొక సినిమా పాగలని చేశాడు తను. సరే, ఒక చట్రంలోకి వెళ్ళిపోతున్నాడా విశ్వక్ మళ్ళీ, ఈ నగరానికి ఏమైంది లాంటి విశ్వక్ మళ్ళీ నాకు కనిపించడా అనుకున్నప్పుడు అశోకవనంలో అర్జున కళ్యాణం. నాకు బాగా నచ్చినటువంటి, ఐ మీన్ నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ భోగల్ ప్రసాద్ గారు అబ్బాయి బాపినీడు నిర్మించాడు. నేను అక్కడ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలి, కుదరలేదు, వేరే ఏదో కమిట్మెంట్ ఉండి. ఆ చిత్రం చూసినప్పుడు మాత్రం నిజంగా షాక్ అయ్యాను. ఇంత యాటిట్యూడ్ పెట్టుకొని, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత యాటిట్యూడ్తో మాట్లాడేటువంటి ఒక మనిషి అంతే చేంజ్ అయిపోగలుగుతాడా? నాకు చేంజ్ అవ్వడానికి చాలా కాలం పట్టింది. నేను ఒక చట్రంలో వెళ్ళిపోతున్నాననే టైంలో ఎప్పటికో రియలైజ్ అయ్యి, నేను అలా కొత్త చిత్రాలు చేద్దాం, నటుడిగా నాకు నేను ఆనందపడే చిత్రాలు చేద్దామని నేను చాలా లేట్గా రియలైజ్ అయ్యి నా కెరియర్లో. అప్పటి నుంచే నేను ఇదే వేదిక మీద ఒక మాట అన్నాను, మీ అందరినీ కాలర్ దించుకోకుండా చేస్తాను అని, నాకు బాగా గుర్తుంది. ఆ రోజే నేను నిజంగా నేను మళ్ళీ నటుడిగా పుట్టాను. ఆ రోజు మీ అందరికీ వాగ్దానం చేసిన రోజే నటుడిగా పుట్టాను. అందుకే ఆ నటన కోసం నేను తాపత్రయ పడుతున్నాను కాబట్టి మీ అందరినీ నేను కాలర్ ఎత్తుకునేలా చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. అశోకవనంలో అర్జున కళ్యాణ్ చూసినప్పుడు నిజంగా షాక్ అయ్యాను నేను. ఇంత పరిణితి చెందేశాడా విశ్వక్ అంత ఎర్లీగా అని. హిట్ అనే మూవీ చూసి షాక్ అయిపోయాను ఇంకా నేను. అంటే చాలా 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 బ్యాలెన్స్డ్గా, చాలా కంపోజ్డ్గా తను క్యారీ చేశాడు. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్, నటుడుగా నేను చెప్తున్నానండి, చాలా 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 కష్టం. అంత బ్యాలెన్స్గా నటనని చేయడం ఇంత ఎర్లీ ఏజ్లో చాలా కష్టం. అది విశ్వక్కి నిజంగా కుదిరింది, అది పూర్వజన్మ సుకృతం, అది దేవుడి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు, వాళ్ళ అమ్మ నాన్నలు చేసుకున్నటువంటి వాళ్ళ ఆశీస్సులు, తను చేసుకున్న పుణ్యం అది.